ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. చింతగాని గ్రామ ప్రజలు అందరికీ కూడా నమస్కారము. నేను చెప్పేది ఏంటంటే మీకు ఒకరి గురించి, మన ఊర్లో ఒకరి గురించి, రిపోర్టర్ గురించి మీకు తెలిసింది అది విషయమో. నేను యాక్చువల్గా ఏమైందంటే, నేను గుడచేరు కింద అతనికి 2 ఎకరాల 11 గుంటలు అమ్మాను. ఇంకో 20 గుంటల భూమి పట్టా కాలేదు. పట్టా కాకపోతే నేను ఆ విషయంలో నేను అతనితోటి సంభాషణ చేయగా అతను నాతోటి బల్గర్గా మాట్లాడింది. ఊరి గురించి కూడా తప్పని మాటలు మాట్లాడింది. మాట్లాడిన తర్వాత మళ్ళీ మన ఊర్లో కూడా మన సాంబశివరావు, లాయర్ సాంబశివరావు, వాళ్ళ సాయినాథ్ గారు, వాళ్ళ ల్యాండ్ ఇష్యూ కూడా వాళ్ళు తప్పుగా పట్ట చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా నేను యూట్యూబ్లో షో చేశాను. మరి ఏంటంటే, ఈ విషయాలు నేను యూట్యూబ్లో షో చేసినందుకు నాకు లాయర్ నోటీస్ పంపించాడు. ఎందుకంటే ఆయన పరువు నష్టం పోతుంది అనేది అని చెప్పి నాకు పంపించాడు. నేను కూడా దానికి రిప్లై ఇచ్చాను. మళ్ళీ పోస్ట్ ఆఫీస్లో నాకు ఇంకో నోటీస్ వచ్చిందని తెలిసింది. ఓకే, అవన్నీ పక్కన పెడితే ఈ రీసెంట్లీ అంటే మొన్న ఒకరోజు సాయంత్రం ఆయన మొబైల్లో వాట్సాప్లో స్టాటస్లో పెట్టింది. ఏంటిదంటే, రేపు కాటలం మండలంలో బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి ఒక స్టాటస్ పెట్టింది. ఆ రోజు నైట్ ఏం జరిగిందని అంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటి డోర్ల మీద అంట పెట్రోల్ పోసి తగలబెట్టారట. తగలబెడితే ఆ తగలబెట్టింది ఎవరు, మా అక్క కొడుకైన తోట సాయి, అట్లకొండ రాజేష్ అయినా నేను పోసి పెట్టానట. మీ అందరికీ నేను చెప్తున్నాను, ప్రూఫ్లతో సహా మేము దాన్ని నిరూపిస్తాము. వీళ్ళు పేపర్ల వార్త కానీ మనం కానీ పేపర్లో ఎవరు మాకు నోటీస్ అంటే ఏంటంటే, వీళ్ళు ఇక్కడ ముగ్గురిని సజీవ దానం చేయడానికి ప్రయత్నించారు అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఇచ్చారు పేపర్ల వార్తకును. మనకి నేను చెప్తున్నాను ఒకటే మాట, ఇది అసత్యం ఇది. నేను స్టేషన్లో ఎంక్వైరీ పూర్తి అయిన తర్వాత ఇదే స్టేట్మెంట్ని మీరు మార్చి మీరు కనుక స్టేట్మెంట్ ఇవ్వకపోతే, ప్రజలు చూస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కటి, మీకు ఏం చేయాలో అది చేస్తారు. అదేవిధంగా మీరు రిపోర్టర్ అయినంత మాత్రాన ఏం చేయలేరు. ఇంకొకటి, ఊరి ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా, చింతకాయ ఊరి ప్రజలందరికీ చెప్తున్నా, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు ఏం చేశారు అనేది ప్రజలందరికీ తెలుసు. నేను ఒక దేశం కోసం పోరాడి వచ్చిన ఒక ఎక్స్ సర్వీస్ మన్ని. ఓకేనా, నేను ఊరికి మంచి చేద్దామని వచ్చాను తప్ప ఊర్లో నేనేమి అల్లకల్లులాలు లేకపోతే ఊర్లో ఏదైనా అసభ్యం చేయడం కానీ అట్లాంటి ఏమి నేను చేయలేదు. నా నీ ఇన్ని సంవత్సరాలు నేను ఏం చేశానా అనేది కనుక్కోండి. ఓకేనా, ఆ వ్యక్తి, ఆ రిపోర్టర్ అనే వ్యక్తి ఎవరు ఉన్నారో, 99 TV రిపోర్టర్ వ్యక్తి ఎవరు ఉన్నారో వాళ్ళ పేరు నేను చెప్పడం లేదు, జనాలందరికీ తెలుసు. ప్రీవియస్లీ వాళ్ళ కుటుంబంలో ఏం జరిగినాయి అవన్నీ వాళ్ళకి తెలుసు, జనాలకు తెలుసు. వేములవాడలో ఎవడు రోడ్డు మీద అండర్ వైర్ మీద కొట్టి ఊరేగించున్నా అనేది జనాలకు తెలుసు. ఓకేనా, ఇవన్నీ మీకు అందరికీ తెలుసు, ఎవరేం చేస్తున్నారు అనేది తెలుసు. ప్రజలందరూ చూస్తున్నారు మీరు చేసేటి అన్నీ. వాళ్ళ ప్రజలు కూడా మేల్కొంటారు, ఏదో ఒకరోజు మీకు తగిన శిక్ష పడేలా చేస్తారు. చింతగల ప్రజలకు నేను ఒకటే చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళని మీరు వదిలేస్తే రేపు పొద్దున మీకు కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి నిజానికి వాల్యూ ఇవ్వండి, సత్యంతోనే నడవండి. మళ్ళీ ఒకసారి నాకు నోటీస్ వచ్చిందంట, నేను మళ్ళీ చూసి మళ్ళీ లాయర్ గారితో నేను మళ్ళీ రిప్లై ఇస్తానండి. ఇంకొకటి ఏంటంటే, స్టేషన్లో ఎంక్వైరీ జరుగుతుంది. ఎస్ఐ గారు కూడా నాకు 2-3 సార్లు కాల్ చేశారు, స్టేషన్ కూడా వెళ్ళాను. సార్, వితౌట్ మీ ఇంటిమేషన్ లేకుండా ఇది ఎలా పోస్ట్ అయిందని కూడా అడిగాను. ఇది పోస్ట్ చేయని, ఎంక్వైరీ అయిన తర్వాత మొత్తం క్లారిటీగా మేము ఇస్తామని చెప్పేసి ఎస్ఐ గారు కూడా అన్నారు. నేను కలెక్టర్ గారి దగ్గర కూడా మళ్ళీ కలుస్తాను. కలెక్టర్ గారి విషయం వచ్చి చెప్తాను, నేను వినండి. జనవరి 4వ తారీఖు మొన్న ఈయన ల్యాండ్ది ఏదో పేపర్ తీసుకొచ్చాడండి, అందరికీ మీకు పేపర్లో కూడా నోటీస్ ఇచ్చాడు. ఏంటి అంటే, ల్యాండ్ గురించి ఏదో ఇష్యూ గురించి ఏదో పేపర్ ఇచ్చాడు. అది ఏంటిదని అంటే, 2016లో ఈయన పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. 2016లో ఎవరి దగ్గర కొన్నాడో అతని పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్ అయినప్పుడు నువ్వు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయి కలెక్టర్ ఆఫీస్ ముందు లైవ్ తీసుకున్నప్పుడు ఆ భూమి నేనే కొన్నా, నాకే చేయట్లేదు లేకపోతే అని చెప్పకుండా నువ్వు లాయర్ గారినే నువ్వు ద్వేషించినావు అంటే నీ స్థాయి ఏంది? జనాలందరికీ తెలుసు నువ్వు ఒక బ్రెడ్ అమ్ముకుని బతికినావు. నువ్వు చదువుకుంది 7th క్లాసే, అర్థం కదా? నువ్వు 7th క్లాస్ చదువుకొని ఓపెన్ యూనివర్సిటీలో నువ్వు ఏం చేసినావో ఎవరికేం తెలుసు? అవి దొంగ సర్టిఫికేట్లో ఏమో ఎవరికి తెలియదు.
ఇప్పుడు రిపోర్టర్ గా చేస్తున్నావు, రిపోర్టర్ గా నువ్వు చేస్తున్నావు నీ ప్రజలందరికి ఒకటే చెప్తున్నా, ఎవరెవరికి అన్యాయం జరిగిందో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఇతని మీద చర్య తీసుకోవాలి. ఇట్లాంటి పురుగు ఊర్లో ఉంటే ఊరికే అరిష్టం. చూసిన ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి, ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళే వరకు షేర్ చేయండి. మళ్ళబట్టి ఇతని పేరు మీద 420 కేసు కాటారం పొజిషన్ 420 ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీని భూపాలపల్లిలో కలెక్టర్ ఆఫీస్లో గన్మెన్ నెట్టేసిన దాని మీద కూడా ఒక కేసు ఉంది. అంటే అర్థం చేసుకోండి, ఈ కేసు ఈయన పైన ఏమేమి ఉన్నాయనేది తెలుసుకోండి. నా పేరు మీద మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి, నేను ఎక్కడా కానీ తప్పు పనులు చేయలేదు, ఏం చేయలేదు. నిరూపించండి మీరు చెప్పిన మాట నేను వింటాను. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. చింతగా కాస్ కరికే చింతగా ప్రజలు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క యూత్ కూడా నేను చెప్తున్నాను, నాకు సపోర్ట్ మీ ద్వారా నాకు సపోర్ట్ కావాలి. మళ్ళీ నెక్స్ట్ ఏం జరగబోతుందో అనేది కూడా మేము మీకు వీడియో చేసి చూపిస్తాను. మళ్ళీ మరొక వీడియోలో కలుసాం. జై హింద్.